వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుందామని వేడుకొంచున్నాం. ఈ పరిశుద్ధ దినాన, ఈ పునరుత్నపు ఆదివారం తండ్రి, చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని వేడుకొంచున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలోనైనా మీ మహిమ కలిగిన కార్యములు తండ్రి ఈ దినం జరిగించబోతున్నందుకు మీకు వందనాలు. వింటున్నటువంటి వాక్యాన్ని ప్రభా ఆశీర్వదించండి. ప్రభా ప్రతి మాట మీ మాటగా సెలవిచ్చుటకు కృప దయచేయండి. యెషయా, మీ మాట వెల్లడి అవుతుండగానే బిడల హృదయాలను దర్శించండి, వారి జీవితాల్లో మార్పును దయచేయండి. ఈ మాటలు వారి హృదయంలో విత్తబడి ప్రభా ఫలించినట్లు మీ కృప చూపమని వేడుకొంచున్నాం. పరిశుద్ధాత్మదేవ, ప్రతి మాట మీ మాటగా సెలవిచ్చుటకు కృప దయచేయమని, నన్ను బూరగా వాడుకొనమని, ప్రభా వింటున్న ప్రతి ఒక్కరిని సరిచేసి ఆత్మీయంగా ఫలించినట్లు మీ కృప చూపమని, ప్రభా మీ ఆత్మతో నింపబడి నేనునైనా మీ మాటలు సెలవిచ్చినట్లు కృప దయచేయమని, నన్ను ఈ స్థలమందు వేలొచ్చి వాడుకొనమని యేసు నామమును బట్టి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. పిల్లలు మాట్లాడకుండా జాగ్రత్తగా కూర్చోండి. మాట్లాడడానికి మనం రాలేదు. యెషయా గ్రంథము 43:2 యెషయా గ్రంథము 43:2 చదవండి. నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలి పారవు, నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా. నా వైపు చూస్తూ మీరు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. జలములలో బడి నీవు దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. హల్లెలూయా. ఏంటి, జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును. ఆమెన్. అగ్నిలో పడి, అగ్ని మధ్యలో పడినప్పుడు నేను నీకు తోడై ఉంటానంటున్నాడు ప్రభు. హల్లెలూయా. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్ప వాగ్దానంతో కూడిన మాట మనకు దేవుడిస్తున్నాడు చూడండి. హల్లెలూయా. నీవు జలములలో బడి నడిచినప్పుడు అవి నిన్ను ముంచసాలవు, ఎందుకంటే నేను నీకు తోడై ఉందును. హల్లెలూయా. అగ్ని మధ్యలో నువ్వు నడుస్తావు కానీ అవి నిన్ను కాల్చసాలవు, నేను నీకు తోడై ఉందును. ఆమెన్. హల్లెలూయా. ఇది దేవుని యొక్క వాగ్దానం. వాగ్దానం మారుతుందా? దేవుని మాట మారిపోతే ఆకాశము గతించిన భూమి గతించిన నా మాట చెప్పండి, ఆయన మాట మారుతుందా? మన మాట మారిపోతుంది. దేవుడు చెప్పిన వాగ్దానం మరి ఇది నెరవేరాలంటే ఏం చేయాలి? దేవుడు అంటున్నాడు, నువ్వు అగ్నిలో నడుస్తావు అవి నిన్ను కాల్చజాలవు, జలములలో వెళ్తావు నడుచుకుంటూ కానీ అవి నిన్ను ముంచజాలవు, ఎందుకంటే నేను నీకు తోడై ఉందును. ఆమెన్. నువ్వు నడుస్తున్నావు అంటే ఆయన నీకు తోడుగా ఉంటే జలములలో నీవు మునిగిపోవు, అగ్ని నిన్ను కాల్చదు. ఎందుకు?
ఆయన నీకు తోడుగా ఉండి నడుస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మాట ఇచ్చాడు, వాగ్దానం చేస్తున్నాడు. వాగ్దానం చేసిన దేవుడు మారుతాడా? మాట మార్చుకుంటాడా? మార్చుకోడు. మరి ఈ వాగ్దానం మన జీవితాలలో ఏ మేరకు జరుగుతూ ఉంది? ఏ మేరకు ఈ వాక్యము మన జీవితాల్లో నెరవేరుతుందో మనం గమనించవలసిన వారిగా ఉండాలి. ప్రే దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రే దేవుని బిడ్డలారా, ప్రస్తుత సమాజంలో ఈ యొక్క జనరేషన్లో ఈ కాలంలో చాలామంది బంధువులు కానీ స్నేహితులు కానీ ఆయా సమయాల్లో వారికి తగినట్టుగా స్నేహం చేసి వారికి తగినట్టుగా మంచిగా ఉండి తర్వాత ఏం చేస్తారంటే దూరమయ్యే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మనకు శత్రువులుగా తయారవుతారు. కొన్ని పరిస్థితులు ఏంటంటే నీకు వ్యతిరేకంగా మారొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నెన్నో ఈరోజు ఒక మాట చెప్తాడు నీకు, రేపు పొద్దున ఆ మాట మీద నిలబడతాడా? ఏమన్నా నిలబడతాడా? నిలబడు. ఎన్నెన్నో వాగ్దానాలు చాలామంది చేస్తూ ఉంటారు, నీకు ప్రామిసులు ఇస్తారు, కానీ వాళ్ళను నమ్ముకుంటే వాళ్ళు ఇచ్చిన మాట తర్వాత అయినా మారుస్తారో, కానీ వాగ్దానం చేసిన దేవుడు తన మాట మార్చడు. ఆమేన్. హల్లెలూయా. నీవు నమ్ముకున్న వారు నీకు దూరం అయిపోవచ్చు, నువ్వు నమ్ముకున్న నా అన్న వాళ్ళు నీకు శత్రువులు కావచ్చు, నీకు విరోధులుగా లేవచ్చు, కానీ ప్రభువు నిన్న నేడు ఏకరీతిగానే నీతో సహవాసము చేయను. ఆమేన్. ఆయనలో ఏ మార్పు ఉండదు. మార్పు ఉంటుందమ్మా? ఏ మార్పు ఉండదు. ఆయన ఏకరీతిగానే ఉండే దేవుడు. హల్లెలూయా. దేవుడు తన నోట ఒక మాట వచ్చింది అంటే, తన నోటి నుండి ఒక మాట వెల్లడి అయిందంటే, ఆ మాట నెరవేర్చడానికి ఆ మాట త్వరపడుతుందంట. హల్లెలూయా. యేసయ్య ఒక్క మాట, శూన్యంలో భూమి వేలాడును గాకంటే వేలాడిపోవాల్సిందే. దేవుని వాగ్దానము ఆయన పలికాడు తన మాట అంటే అది జరిగి తీరుతుంది. ఆమేన్. జరగడానికి ఆ మాట త్వరపడుతుంది అంట. దేవుని నోటి నుండి వచ్చిన మాట త్వరపడుతుంది. లాజర్ బయటికి రా అంటే వచ్చేసాడు. టైం పట్టిందా? దేవుని మాట, ఈ వాగ్దానము, ఈ యొక్క ప్రామిస్ మన జీవితంలో నెరవేరడానికి అది రెడీగా ఉంది. ఆమేన్. నువ్వు రెడీగా ఉన్నావా? అది నీ పట్ల త్వరగా నెరవేర్చడానికి ఆశపడుతూ ఉంది. మరి మనం రెడీగా ఉన్నాం అది పొందుకోవడానికి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రే దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి వారి కుటుంబంలో రకరకాల సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఎన్నెన్నో ఉంటాయి. చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు కదా. ఉన్నారా లేరామా? లేరా? సమస్యల్లో ఉన్నవారు ఉన్నారు. ప్రభు ఈరోజు వాగ్దానం చేస్తూ మీకు ఇస్తున్న మాట, మీకు మీరు శ్రమల్లో నడుస్తాడు కానీ ఆ శ్రమల్లో నేను నీకు తోడై ఉంటాను. ఆమేన్. మీరు జలములలో నడుస్తారు కానీ ఆ జలములలో పడి నడిచినప్పుడు నేను నీకు తోడుగా ఉంటాను. అవి నిన్ను ముంచాలి. నువ్వు అగ్ని మధ్యలో నడుస్తావు కానీ అగ్ని నిన్ను, ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నీకు తోడుగా నడవబోతున్నాడు ఈ దినం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా నిన్ను ప్రేమించే వాళ్ళు నిన్ను విడవకుండా ఎప్పుడు నీతోనే ఉంటారా? చెప్పండి, ఎవరైనా నీతో ఉంటారా? నీతో ఎవరైనా నడుస్తారా? ఎవరైనా నీతో నీ పరిస్థితులను పంచుకుంటారా? ప్రతి ఒక్కరికి లోకములో ఏదో ఒక అవసరత ఉంటేనే తప్ప
నీ దగ్గరికి రారు. నా అవసరం పలాన వ్యక్తికి లేదు అంటే నాతో ఎందుకు నడుస్తారు? నీ బంధువులు నీతో అవసరం ఉంటే నీతో దగ్గరగా నడుస్తారు. ఈ లోకం ప్రేమ అది, కానీ యేసయ్య నీ కష్టాలు రాగానే ఏం చేస్తారు? నిన్ను నా అన్నవారు అంటున్నావు కదా. వాళ్ళు ఎన్ని రోజులు చూస్తారు? ఒక మహా అంటే 15-20 రోజులు చూస్తారు. తర్వాత శ్రమలు ఎక్కువైపోతే నీ నుండి దూరంగా విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఆ జలములో నిన్ను ముంచి వేస్తున్నప్పుడు వాళ్ళు చూసేంటే అయిపోయింది వీడి జీవితం అని నిన్ను విడిచిపోతారు. కానీ ఆ జలములు నిన్ను ముంచే సమయంలో ఆ ముంచకుండా దేవుడు నీకు తోడై ఉండి నీకు తోడై ఉండి నీతో ఈ దినము నడవబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు విడిచిన ప్రభు నిన్ను విడవనంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీకు తోడై ఉండి నీవు నేను కలిసి ఆ జలములు దాడుదామంటున్నాడు ప్రభు. ఆమేన్. ఎవరైనా నీకు ఈ మాట ఇస్తారా? ఈ కష్టం వచ్చింది కదా, ఈ కష్టంలో నేను నీకు చేయిస్తాను, నీకు సాయం చేస్తాను, నీ కష్టాల్లో నేను నీకు తోడుగా వస్తానన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు లేరు, ఎవ్వరు లేరు. కానీ యేసయ్య అంటున్నాడు.